నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్90. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నందిగామ గ్రామంలో, దౌల్తాబాద్ మండలం గోకా ఫసలాబాద్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 16,80,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీజ్ చేయడం జరిగింది. మరి జిల్లాలో మన టాస్క్ ఫోర్స్ కానీ సీసెస్ కానీ లోకల్ పోలీసు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎక్కడ ఒకరి దగ్గర సమాచారం మిస్ అయినా ఇంకో దగ్గర మిస్ కావడం ఉద్దేశంతో మనం లేయర్స్ వైజ్గా లోకల్ పోలీస్ ఏదైనా బిజీలో ఉండి చేయలేనప్పుడు టాస్క్ ఫోర్స్ వేరే వర్క్లో బిజీ ఉంటే సీసెస్ ఎవరో ఒకరు దీని మీద పనిచేస్తూ అక్రమ వర్కుల వాళ్ళని యొక్క వెంటబడుతూ ఎవరైనా సరే ఈ అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లయితే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రైతులు కూడా ఇట్లాంటి నకిలీ వ్యాపారాల దగ్గర తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పేసి మోసపోవద్దు. మీడియా ద్వారా అనేక సందర్భాల్లో వాళ్ళకి మనం అప్పీల్ చేయడం జరిగింది. లూజ్గా ఎవరు అమ్మినా సరే వాటిని కొనవద్దు. లైసెన్సులు షాపులనే కొనమంటున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన సూచనలు పాటించమంటున్నాం. ఆ రసీదు ఉన్నట్లయితేనే మీకు రేపు పొద్దున ఏదన్నా పంట దిగుబడి రాకపోయినా కూడా దానికి ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక సందర్భాల్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. మరి ఇన్ని చెప్పినాక కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ కూడా ఇప్పటికే మనము వికారాబాద్లో పరిధిలో కూడా ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం చెప్పడం జరిగింది. ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మంచి వర్క్ చేసినటువంటి మన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, లోకల్ పోలీసుని, అదేవిధంగా వ్యవసాయ అధికారులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంపార్టెంట్, ఇతని మీద ఆల్రెడీ దౌలతాబాద్ లో కేసు అయింది, మహబూబ్ నగర్ లో కేసు అయింది. మీకు ఇచ్చాం ఇందులో 2019 లో మన దౌలతాబాద్ కూడా అయింది, మొన్న ఈ ఇయర్లోనే మౌంట్ నగర్లో కూడా కేసు అయింది. ఇది మూడో కేసు మన కాడ ఇప్పుడు. కాబట్టి ఇతని మీద మనకి ఫీడ్బ్యాక్ గెలిచి కూడా ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ.